నమస్కారం N24 న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మహాప్రస్థానంలో ముగిసిన నటి జమున అంత్యక్రియలు. జమునకు అంత్యక్రియలు నిర్వహించిన కుమార్తె. బెంగళూరుకు తారకరత్న తరలింపు. నిలకడగానే ఆరోగ్యం. 90% మోసుకుపోయిన ఎడమ కవాటం. తొలి టీ20లో టీమిండియా ఓటమి. 20 ఓవర్లలో 9 వికెట్లకు 155 పరుగులు మాత్రమే చేసిన భారత్. తిరుమలలో వైభవంగా రథసప్తమి వేడుకలు. సూర్యప్రభ వాహనంపై దర్శనమిచ్చిన స్వామివారు. అలనాటి మేటి నటి జమున కన్నుమూసిన సంగతి తెలిసిందే. 86 ఏళ్ల జమున కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. హైదరాబాద్లోని తన నివాసంలో ఆమె తుదిశ్వాస విడిచారు. కాగా నగరంలోని మహాప్రస్థానం శ్మశాన వాటికలో జమున అంత్యక్రియలు నిర్వహించారు. జమున కుమార్తె స్రవంతిరావు అంతిమ సంస్కారాలు జరిపారు. విదేశాల నుంచి జమున కుమారుడు వచ్చేందుకు సమయం పడుతుండటంతో కుమార్తె అంత్యక్రియలు నిర్వహించారు. కాగా మహాప్రస్థానంలో జమునకు మా అసోసియేషన్ సభ్యులు జీవిత, కరెట్టె కళ్యాణి, మాదాల రవి తదితరులు నివాళులర్పించారు. సీనియర్ నటుడు మురళీమోహన్, నిర్మాత టి సుబ్రహ్మరెడ్డి, ఏపీ తెలుగు అకాడమీ చైర్పర్సన్ లక్ష్మీపార్వతి కూడా జమునకు కడసారి వీడ్కోలు పలికారు. ఇక ఏపీ మంత్రి రోజా చివరి నిమిషంలో వచ్చి జమునకు నివాళులర్పించారు. టాలీవుడ్ సీనియర్ నిర్మాత అల్లు అరవింద్ జమున కుమార్తె స్రవంతిరావును పరామర్శించారు. టీడీపీ యువనేత నారా లోకేష్ చేపట్టిన యువకాలం పాదయాత్రలో పాల్గొనేందుకు వచ్చి గుండెపోటు గురైన సినీ నటుడు తారక రత్నను గత అర్ధరాత్రి ప్రత్యేక అంబులెన్స్లో బెంగళూరు తరలించారు. నిన్న రాత్రి ఆయన భార్య అలేఖ్యారెడ్డి కుమార్తెలు ఆసుపత్రికి వచ్చిన తర్వాత తారక రత్నను బెంగళూరు తరలించాలని నిర్ణయించారు. ఆ వెంటనే ప్రత్యేక అంబులెన్స్లో తీసుకువెళ్లారు. ప్రస్తుతం ఆయనకు బెంగళూరు హృదయాలయ వైద్య నిపుణుల పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతోంది. తారకరత్న ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని, రక్తపోటు సాధారణంగా ఉందని, ఆందోళన అవసరం లేదని వైద్యులు తెలిపారు. న్యూజిలాండ్పై వన్డే సిరీస్ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా తొలి టీ20 మ్యాచ్లో అదే జోరు కనబరచలేకపోయింది. రాంచీలో జరిగిన ఈ మ్యాచ్లో టీమిండియా 21 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. న్యూజిలాండ్ విసిరిన 177 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 155 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ చివర్లో అర్ధ సెంచరీతో పోరాడినప్పటికీ సాధించాల్సిన రన్ రేట్ ఎక్కువగా ఉండడంతో టీమిండియాకు పరాజయం తప్పలేదు. తిరుమలలో రథసప్తమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. స్వామివారు నేడు సప్త వాహనాలపై భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. అందులో భాగంగా ఈ ఉదయం సూర్యప్రభ వాహనంపై తిరుమాడ వీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. మలయప్ప స్వామిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో రద్దీ నెలకొంది. గ్యాలరీలో ఉండి వాహన సేవలను తిలకించేందుకు అధికారులు ప్రత్యేకంగా షెడ్లు నిర్మించారు. అలాగే అన్నప్రసాదాలు, పాలు, నీరు పంపిణీకి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సాయంత్రం 5 గంటలకు స్వామివారు వెండి రథంపై ఊరేగనున్నారు. రాత్రి చంద్రప్రభ వాహనంతో వాహన సేవలు ముగుస్తాయి. కొత్తపేట గ్రామంలో జలజీవన్ మిషన్ ద్వారా 3 కోట్ల 10 లక్షల రూపాయలతో చేపట్టనున్న ఇంటింటికి కుళాయి పనులకు కొత్తపేట పాత బస్ స్టాండ్ సెంటర్ వద్ద ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు చెర్ల జగ్గిరెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమం ద్వారా కొత్తపేట 20 కిలోమీటర్ల మేర వాటర్ పైప్లైన్లు, 3,700 ఇండ్లకు కుళాయిలు అందించనున్నారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మత్స్యశాఖ మరియు ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ మత్స్యశాఖ చేప పిల్లల ఉత్పత్తి కేంద్రం కొత్తపేట నందు 23 లక్షల రూపాయలతో చేపట్టనున్న చేప పిల్లల పెంపకం ట్యాంక్ నిర్మాణం మరియు మరమ్మత్తు పనులకు ప్రభుత్వ విప్ చెర్ల జగ్గిరెడ్డి కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన పాదయాత్ర విజయవంతం కావాలని కొండాపురం మండల మహిళా అధ్యక్షురాలు చామల పద్మజ ఆధ్వర్యంలో బ్రాహ్మణపల్లి ఆంజనేయ స్వామి వద్ద 101 టెంకాయలు కొడుతూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలుగుదేశం మహిళా అధ్యక్షురాలు పద్మజ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు చేపట్టిన ఈ పాదయాత్రను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. తెలుగుదేశం కార్యకర్తలు బుగ్గన చంద్రశేఖర్ రెడ్డి, శంకర్, సంగబోయిన రమేష్ బాబు, నారాయణస్వామి, సీను వాసు నాయుడు, పుల్లయ్య యాదవ్, ఎర్రగుడి చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. శ్రీ అరసవెల్లి సూర్యనారాయణ స్వామి వారి రథసప్తమి పర్వదినం సందర్భంగా భక్తులకు ఉచిత ప్రసాదాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు ఎస్ఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత, ప్రముఖ వ్యాపారవేత్త సూరశ్రీనివాసరావు. సూరశ్రీనివాసరావు కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్న అనంతరం అరసవెల్లిలో భక్తుల కోసం ఉచిత ప్రసాద కౌంటర్ను ఏర్పాటు చేసి భక్తులకు పంపిణీ చేశారు.
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అరసవేలులో రథసప్తమిని పురస్కరించుకుని స్వామివారి దర్శనానికి విచ్చేసిన భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఉచితంగా మంచినీరు, పులిహోర ప్రసాదాలు వంటివి పంపిణీ చేశారు. ఎస్ఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు, చైర్మన్, ప్రముఖ వ్యాపారవేత్త సూర శ్రీనివాసరావు. పాలేరు నియోజకవర్గం కోసుమంచి మండలం పాలేరు గ్రామంలో జవహర్ నవోదయ విద్యాలయంలో 30 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ వల్ల అస్వస్థతకు గురయ్యారు. ప్రిన్సిపల్ చంద్రబాబు పిల్లల తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి విద్యాలయ ప్రాంగణంలో చికిత్స చేయిస్తున్నారు. ఎవరికీ ప్రాణాపాయస్థితి లేదన్నారు. పండుగ సెలవులకు వెళ్లి వచ్చిన విద్యార్థులు హోమ్ ఫుడ్స్ వల్లే వాంతులయ్యాయని ప్రిన్సిపల్ అన్నారు. విషయం తెలుసుకుని ఆందోళన చెందుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు వచ్చి అక్కడి నుండి తీసుకెళ్లారు. చాలా వరకు ఇవే ఉన్నాయి మేడం. కొన్ని అయితే ఫంగస్ పట్టి ఇంకా డిస్పోజ్ ఉంటుంది. డైలీ మినిమం రెగ్యులర్ మెనూ ఏదైతే ఉంటుందో అదే రైస్, సాంబార్, కర్రీ, కర్రీ. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయ ప్రతిష్ట సంబంధిత కార్యక్రమాలు ఈ సందర్భంగా దేవత నాగేశ్వరరావు మాట్లాడుతూ మార్కెట్ కాంప్లెక్స్ నందు ప్రారంభమయ్యాయి. పూజా కార్యక్రమాల అనంతరం స్వామివారి మూల విరాట్ మరియు ధ్వజస్తంభం గొల్లపూడి పురవీధుల్లో శోభాయమానంగా కోలాట నృత్యాలతో మంగళ వాయిద్యాలతో శోభాయాత్ర జరిగింది. తదుపరి గొల్లపూడి నందు గల కృష్ణానది ఘాట్ నుండి కలసంతో జలం తీసుకొచ్చి స్వామివారి మూల విరాట్కు అభిషేకం చేశారు. తదుపరి పంచామృత అభిషేకాలతో అభిషేకం చేశారు. ఈ అభిషేకాల్లో భక్తులు ఎవరైనా పాల్గొనవచ్చని తెలిపారు. కందులు, మినుములు, పుష్పములు స్వామివారికి భక్తులు సమర్పించుకున్నారు. ఈ పూట జనాధివాసము, క్షీరాధివాసము, పంచగవ్యాధివాస కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అలాగే అసలు ఈ అధివాసాలు ఎందుకు చేయాలి ఏమిటి అంటే, మీకు అందరికీ తెలిసే ఉంటుంది, కొండలు పెరుగుతూ ఉంటాయి, కొండలో కూడా ప్రాణం ఉంటుంది. కొత్తపేట మండలం కొత్తపేట గ్రామశివారు పెదగోళ్లపాలెంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు చెర్ల జగ్గిరెడ్డి పాల్గొన్నారు. ప్రతి గడపకు వెళ్లి ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు అందుతున్న తీరును వివరించారు. ఈ సందర్భంగా పెదగోళ్లపాలెంలో ఎంపీ ల్యాడ్స్ 5 లక్షల రూపాయలతో నిర్మించనున్న రామాలయం ముందు మల్టీపర్పస్ షెడ్కు కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. లేదా బాగా వయసులో పెద్దవాళ్ళు ఉన్నటువంటి వాళ్ళకి మీరు అడగలేదు జగన్మోహన్ గారిని, అయినా 45 సంవత్సరాల వయసు దాటిన వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. రేపు పొద్దున మనవడికో మనవరాలకో తన చేతితో తను ఇచ్చుకునే విధంగా ఉండాలి. కాబట్టి ఒక 18,250 రూపాయలు 5 సంవత్సరాలు 75,000 ఇస్తాను మాట ఇచ్చాడు ఎన్నికల్లో. ఆ మాట నిలబెట్టుకుంటూ ఇప్పటికే సుమారు చాలా మందికి 3 దఫాలు 18,750 రూపాయలు మీ అకౌంట్లో జమ చేశారు. అలాగే భూమి ఉన్నటువంటి వారికి పెట్టుబడి నిమిత్తం మరి 3 సంవత్సరాల నుంచి పెట్టుబడి నిమిత్తం 13,500 చెప్పండి, 45,500 రైతు భరోసా డబ్బు ఇచ్చేటువంటి కార్యక్రమం చేశారు. మీరు గతంలో డ్వాక్రా లోన్లు
మరి గతంలో అయితే డ్వాక్రా లోన్లు తీసుకుంటే క్యాన్ మొత్తాన్ని మాఫీ చేస్తాను చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చాడు 5 సంవత్సరాలు ఏం చేయలేదు. తదుపరి జగన్మోహన్ గారు వచ్చిన తర్వాత మీకున్న బాకీ తీరుస్తారని చెప్పి దాన్ని కూడా ఆసరా డబ్బు మూడు దఫాలుగా కర్నూలు జిల్లా మంత్రాలయ మండలం రచ్చమరి గ్రామంలో గ్రామ పెద్దల ఆశీర్వాదంలో కోటి రూపాయల విరాళాలతో పునర్నిర్మించిన బంగారమ్మవ ఆలయాన్ని మంత్రాలయం రాఘవేంద్రస్వామి మఠం పీఠాధిపతి శ్రీ సుభదేంద్ర తీర్థులు వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య బాజా భజంత్రీల మధ్య పునఃప్రతిష్ఠించారు. ఆలయ పునఃప్రతిష్టాపనకు వచ్చిన పీఠాధిపతిని గ్రామ పెద్దలు ప్రత్యేక వాహనాలు మహిళలు యువతలు కలశములతో ఆలయం వరకు భారీ ఊరేగింపుగా తీసుకెళ్లారు. అక్కడ హోమాలు పూజలు నిర్వహించిన అనంతరం బంగారమ్మవ ప్రతిష్టాపన చేశారు. ముందుగా ధ్వజస్తంభానికి గ్రామస్తులు హర్షద్వానాల మధ్య వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య ప్రతిష్ఠించారు. మరికొందరు 74 అడుగుల భారీ గజమాలతో ఊరేగింపుగా వెళ్లి బంగారమ్మవ ఆలయానికి అలంకరించి మొక్కులు తీర్చుకున్నారు. మరికొందరు నైవేద్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. దీంతో గ్రామంలో పండగ వాతావరణం నెలకొంది. తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగాలం పాదయాత్ర అంగరంగ వైభవంగా కుప్పంలో మొదలైంది. పాదయాత్రలో హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో యువత తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు. పిల్లలు గర్భిణీలు బాలింతలకు పౌష్టికాహారం అందించే అంగన్వాడీ టీచర్లు ఎదుర్కొన్న సమస్యలు పరిష్కరించాలంటూ తెలంగాణ అంగన్వాడీ టీచర్లు హెల్పర్లు యూనియన్ ఆధ్వర్యంలో స్త్రీ శిశు సంక్షేమ జిల్లా కార్యాలయం ఎదుట బైఠాయించి అంగన్వాడీ టీచర్లు ఆందోళన నిర్వహించిన సంఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. కనీస వేతనం పెన్షన్ ఈఎస్ఐ ఉద్యోగ భద్రత కల్పించాలని అంగన్వాడీ టీచర్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. ఈ సందర్భంగా తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి గుగులోత్ సరోజ్ మాట్లాడుతూ అంగన్వాడీలు ఎదుర్కొన్న సమస్యలు పరిష్కరించే వరకు ఉద్యమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. 2018 నుంచి కేంద్ర ప్రభుత్వం పెంచిన వేతనాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం లేదని వాపోయారు. అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనం 25,000 పెంచాలని డిమాండ్ చేశారు. మోపిది మండల జనసేన పార్టీ అధ్యక్షులు పూషడి రత్నగోపాల్ ఆధ్వర్యంలో భక్తులకు మజ్జికను పంపిణీ చేశారు. మోపిదేవిలో వేయించేసి ఉన్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాన్ని పురస్కరించుకుని ఆలయానికి వచ్చే భక్తుల కోసం ఏర్పాటు చేసిన మజ్జిక పంపిణీ కార్యక్రమాన్ని ఎస్ఐ పద్మ ప్రారంభించారు. జనసేన పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు మత్తి వెంకటేశ్వరరావు, జిల్లా అధికార ప్రతినిధి రాయపూడి వేణుగోపాలరావులు ఈ సందర్భంగా మోపిదేవి మండల జనసేన పార్టీ నేతలను అభినందించారు.
చాలా సంతోషించదగ్గ విషయం. ఈ రోజున భారత గణతంత్ర దినోత్సవం 77 వేడుకల సందర్భంగా ముందుగా అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ గణతంత్ర దినోత్సవం రోజున ఏదైతే మన దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి మన పూర్వీకులు మన పెద్దలు వారు చేసినటువంటి త్యాగాలు వారు చేసినటువంటి సేవల్ని గుర్తిస్తూ ఈ రోజున మన అవనిగడ్డ నియోజకవర్గం పల్నాడు జిల్లా నరసరావుపేట ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురు ఆక్రమణల తొలగింపుకు దిగిన మున్సిపల్ అధికారులతో వాగ్వాదానికి దిగారు దుకాణదారులు. ఆక్రమణదారుల మాటలు వినకుండా ప్రొక్లైనర్తో 5 దుకాణాలను తొలగించారు మున్సిపల్ అధికారులు. ఆక్రమణల తొలగింపులో ఎలాంటి వివాదాలు చోటు చేసుకోకుండా పర్యవేక్షించారు 1వ పట్టణ పోలీసులు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో 5-స్టార్ ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీ అరాచకాలు జరిగాయి. ఇంటిపై తీసుకున్న రుణం ఒక వాయిదా కట్టడం లేట్ అయిందనే సాగుతూ ఇంటికి వెళ్లి దౌర్జన్యానికి దిగి ఇంటికి తాళాలు వేయబోయారు 5-స్టార్ ఫైనాన్స్ సిబ్బంది. ఒంట్లో బాగోలేని కారణంగా ఒక నెల బాకీ కట్టలేనని ముందే చెప్పినా ఇంటికి వెళ్లి దౌర్జన్యానికి దిగి బాకీదారు తల్లి కాలేపు వీరమ్మపై దాడికి పాల్పడినట్లు తెలిపారు బాకీదారు మిరియాల అన్నపూర్ణ. ఫైనాన్స్ కంపెనీ దాడిలో కింద పడిపోయిన వీరమ్మను 108 వాహనంలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న వీరమ్మ వద్ద స్టేట్మెంట్ రికార్డ్ చేసి ఫిర్యాదు స్వీకరించారు తాడేపల్లిగూడెం పట్టణ పోలీసులు. తనకు ఇంటిపై 2.50 లక్షల లోన్ తీసుకుంటే బ్యాంక్ సిబ్బంది 50,000 లంచం తీసుకుని కేవలం 2 లక్షలు మాత్రమే తనకు లోన్ ఇచ్చారని తెలిపారు బాకీదారు అన్నపూర్ణ. తన ఇంటికి వచ్చి దౌర్జన్యం దిగి తన తల్లిపై దాడికి పాల్పడిన 5-స్టార్ సిబ్బందిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాధితురాలు కోరుతున్నారు. అది వచ్చండి దర్శనం చేశారండి. దర్శనం చేసేసి లెగన్ లెగన్ తలుపు గంటి లేకమన్నాను. మీ అమ్మాయి అన్నాను డ్యూటీకి వెళ్ళిందన్నాను అండి. అంటే ఇంకా డ్యూటీ చేయకుండా అది అన్ని ఉంటానా అన్నారు. అంటే లెగన్ లెగన్లానే దొరికినా గుండెలు దాడి వచ్చేసి పడిపోయాను. చిత్తూరు జిల్లా కుప్పం నుండి జాతీయ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి నారా లోకేష్ చేపట్టిన యువకళం పాదయాత్ర ఉదయం 11 గంటలకు ప్రారంభమై ప్రజల కష్టాలు తెలుసుకుంటూ సాగుతోంది. ఈ పాదయాత్రకు సంఘీభావంగా కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్, యువ నేతలు పరటాల శ్రీరామ్, జీఎంసీ మాధుర్ భాల్యోగి, బొడ్డు వెంకటరమణ చౌదరి, మాజీ ఎమ్మెల్యేలు వనమాడి కొండబాబు, ఎస్విఎస్ఎన్ వర్మ, వరపుల రాజా, హైతాబత్తుల ఆనందరావు, పేరాబత్తుల రాజశేఖర్ తదితరులు పాదయాత్ర చేస్తున్నారు. ఈ సందర్భంగా జ్యోతుల నవీన్ మాట్లాడుతూ గాడితెప్పిన పాలనపై పోరాటం కోసం ఉపాధి కోల్పోయిన యువతకై రక్షణ కరువైన చెల్లెమ్మల కోసమే బడుగు బలికేన వర్గాల ఆశాజ్యోతిగా భవిష్యత్ తరానికి బాసటగా పోరాటం కార్యకర్తల రక్షణ ప్రజల సంక్షేమే యువత కోసం పేదల కోసం నాటి తరానికి నేటి తరానికి వారధిగా రాబోయే భవిష్యత్తుకు దిక్సూచిగా నవ్యాంధ్ర భవిష్యత్తు కోసం బంధాలన్నీ వదిలి 400 రోజులు 4,000 కిలోమీటర్లు 400 రోజులు కుటుంబాన్ని వదిలి అఖిలాంధ్ర ప్రజల కోసం ప్రజాక్షేత్రంలోకి ఇక మీతోనే అంటూ యువకళంతో మీకోసం ప్రశ్నించడానికి ముందడుగు వేస్తూ పాదయాత్రతో కలిసి ప్రజల్లోకి వస్తున్న యంగ్ అండ్ డైనమిక్ లీడర్ కార్యకర్తల సంక్షేమ సారథి భావితరాలకు దిక్సూచి యువత భవితకు బంగారు బాట వేయడం కోసం యువకళంతో ప్రజల మధ్యకు వస్తున్న యువనేత నారా లోకేష్ జగన్మోహన్ రెడ్డి మాటలు నమ్మి దగాపడ్డ నవ్యాంధ్ర ప్రజల కోసం ప్రతి ఒక్కరూ లోకేష్కి మద్దతు ఇవ్వాలని కోరుకుంటున్నానన్నారు. ఆ
అరసవల్లిలో ప్రత్యక్ష దైవం శ్రీ సూర్యనారాయణ స్వామివారి దేవస్థానంలో ఏర్పాట్లు ఘనంగా చేశారు. భక్తులు ఎటువంటి అసౌకర్యాలకు లోను కాకుండా ఏర్పాట్లన్నీ చేశారు. పోలీస్ విభాగం ట్రాఫిక్ నిబంధనలు అమలు పరుస్తూ ఎవరికీ ఇబ్బంది లేకుండా చేస్తున్నారు. వివిధ స్టాల్స్ ఏర్పాటు చేస్తూ దారి పొడవునా భక్తి పారవస్యంతో పులకించే విధంగా ఏర్పాట్లు చేశారు. దేవాదాయ శాఖ మంత్రి సత్యనారాయణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. సీనియర్ హీరోయిన్ జమున సినీ పుస్తకంలో తనకంటూ ప్రత్యేక పాటలు లిఖించుకున్నారు. జమున మాతృభాష కన్నడం అయినా ఎన్నెన్నో విజయవంతమైన చిత్రాలతో తెలుగువారి మనసుల్లో చెరగని ముద్ర వేశారని రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి అన్నారు. రాయలసీమ రంగస్థలి ఆధ్వర్యంలో జిఎస్ మాడవీధిలో సీనియర్ నటి జమున చిత్రపటానికి పుష్పాంజలి సమర్పించి ఘనంగా నివాళులర్పించారు కళాకారులు అభిమానులు. ఈ సందర్భంగా గుండాల గోపీనాథ్ మాట్లాడుతూ అల్లరి పిల్లగా ఉక్రోషంతో ఒగిపోయే మరదలిగా ఉత్తమ ఇల్లాలిగా అన్నిటికీ మించి తెలుగువారి సత్యభామగా మనల్ని ఎంతో మెప్పించారని తెలిపారు. చిన్ననాటి నుంచే నాటకాల్లో అనుభవం ఉండడంతో నటనకే ఆభరణంగా మారారు. 195కు పైగా సినిమాల్లో నటించి నవరస నటనా సామర్థ్యం కనబరిచారు జమున. కేవలం దక్షిణాది సినిమాలకే పరిమితం కాకుండా ఆ రోజుల్లోనే పలు హిందీ సినిమాల్లోనూ నటించి ఔరా అనిపించి అందరి ప్రశంసలు పొందిన బహుముఖ ప్రజ్ఞాశాలి జమున. మహానటి, అందాల నటి జమున గారు ఈరోజు మరణించడం చాలా బాధాకరం. రాయలసీమ రంగస్థలి తిరుపతి ఆమె చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పించాము. జమున గారు 186 చిత్రాల్లో హీరోయిన్గా నటించి అందరి మన్నలు పొందారు. గుండమ్మ కథ చిత్రంలో ఆమె నటన మహాద్భుతం, ఇప్పటికీ ఎవరు మర్చిపోలేరంటే ఆమె నటన అంతా బాగుంటుంది. ఇంకా ఎన్నో సినిమాల్లో నటించి అందరి మన్ననలు పొందారు. మోగ మనసులు, ఇలా ఎన్ని సినిమాలు ఆమె సినిమాల్లో ఏ విధమైన పాత్రలో కానీ, కుటుంబ కథ చిత్రంలో కానీ, అలాగే జానపదం సాంఘికంలో అవలీలలుగా నటించిన నటి జమున గారు. ఆమె ఈరోజు మరణించడం చాలా బాధాకరం. ఆమె ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం. రాయలసీమ ప్రజాసేవే లక్ష్యంగా ముందుకు వెళ్తున్న టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బిర్లా ఫౌండేషన్ చైర్మన్ బిర్లా ఆలియా సుమారు 120 గ్రామాలకు వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఆలియా నియోజకవర్గంలోని అన్ని గ్రామాల ప్రజలకు వాటర్ క్యాన్లు పంపిణీ చేస్తున్నారు. ఈ సందర్భంగా బొమ్మల రామారం మండలంలో 2వ రోజు పలు గ్రామాల్లో వాటర్ క్యాన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బొమ్మల రామారం మండలం కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు. బొమ్మల రామారం మండల కేంద్రంలో ప్యారారం, బోయినపల్లి, కంచెల్ తాండ, లక్ష్మీతాండ, చౌదరిపల్లి, యావపూర్ గ్రామాల్లో వాటర్ క్యాన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బిర్లా ఐలే మాట్లాడుతూ గ్రామాల్లో బిర్లా ఫౌండేషన్ సౌజన్యంతో వాటర్ క్యాన్లు పంపిణీ చేశారు. దీంతో పాటు బిర్లా ఫౌండేషన్ చేసిన సేవా కార్యక్రమాల పత్రాలు ప్రజలకు అందజేశారు. ఈ సందర్భంగా బిర్లా ఐలే మాట్లాడుతూ ప్రజలకు సేవ చేయడానికి బిర్లా ఫౌండేషన్ ఏర్పాటు చేశామని తెలిపారు. నియోజకవర్గంలో 4 అంబులెన్స్లు ఏర్పాటు చేసి సేవ అందించామన్నారు. అలాగే కరోనా సమయంలో కూడా ప్రతి గడపకు కూరగాయలు, నిత్యావసర సరుకులు అందజేశామని తెలుపుతూ ఎవరికి ఎక్కడ ఏ సమస్య ఉన్నా ప్రతి ఒక్కరికి అండగా ఉంటామని బిర్లా ఐలే తెలిపారు. ఎవరు ఇబ్బంది పడుతూ ప్రతి ఇంటికి వస్తుంది, మీరు ఇట్లా రాకుండా మీ ఇంటికి వస్తుంది క్యాన్, మన పాంప్లెట్ కష్టం కోసం తల్లి మీరు ఎక్కువ తొందరపడుతుంది, రాకపోతే కూడా మీకు ఇచ్చిన పాంప్లెట్ నా పేరుంది, నా ఫోన్ నెంబర్ ఉంది, నా ఫోన్ చేసి చెప్పురి, మీకు ఏ ఇబ్బంది ఉన్నా పాంప్లెట్ నా పేరుంది, నా ఫోన్ చేసి చెప్పురి, ఓకే రమ్మా. ప్రతి ఘర్ ఘర తొందరపడుతున్నారు, అందరికి వస్తాయి, కడప కడప నాదని దా ఓకే. బాబురావు గారికి
నీకు వచ్చిందా? నాకు వచ్చింది అమ్మ అందరికి నమస్కారం. నేను మీకు పరిచయం నా పేరు. ఏవీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.